ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం మేఘాలకు అమ్ముకొస్తున్నాయని, యువత ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్థిరపడేందుకు సిద్ధమైన అక్కడ కూడా ఇవే పరిస్థితులు నెలకొన్నాయని ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘం నాయకుడు ప్రసాద్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో జరుగుతున్న పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, గాజా పాలస్తీనా యుద్ధాలు ప్రపంచ పరిస్థితులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయన్నారు. శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్, అదే 2022లో ఆఫ్ఘనిస్తాన్, నేపాల్లో ఇలాంటి మొత్తం రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఇలాంటి తరుణంలో, ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి కూడా ఇలాంటి ఈ దేశాల యొక్క అంటే ఏమైనా ప్రభావం పడి ఉంటుందా అనేది కూడా ఈ రెండో క్వశ్చన్, ఈ క్వశ్చన్ని నాకు కొంత క్లారిటీగా వివరిస్తాను. జాతి నిర్మూల యుద్ధం అనేది ఈ ప్రాంతంలో వీళ్ళు అసలు ఉండకూడదు ఈ నేల మీద అని వాళ్ళని తరిమి వేయడానికి ప్రయత్నిస్తే తరిమి బొమ్మ బొమ్మలాగ పొగ పెడితే వెళ్ళిపోయేటట్టు చేస్తే ఒక పద్ధతి, వెళ్ళకపోతే లారీలు వాటన్నిటి ఎక్కించి తరలించడం ఒక పద్ధతి. అయినా మూడవది ఉండే సమితిలో తన పాత్ర ఎలా ఉండాలంటే, నాటో సభ్యదేశంగా ఉక్రెయిన్ చేర్చుకోవడానికి అమెరికా కుట్రలు చేయడాన్ని మా భారత ప్రభుత్వం ఖండిస్తుంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం మేఘాలు కమ్ముకొస్తున్నాయి. భారతదేశం లాంటి అనేక దేశాల నుంచి లక్షలు మిలియన్ల సంఖ్యలో అనేక ఆశలు పెట్టుకొని వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాల కోసం, ఆ తర్వాత అక్కడే మనం ముందు చదువుల కోసం, తర్వాత ఉద్యోగాల కోసం అవసరమైతే అక్కడే పౌరసత్వం పొందుదాం, భారతదేశం కంటే కూడా స్థిరమైన పరిస్థితులు ఉంటాయి, సాంఘిక జీవనానికి కూడా ఉపయోగపడుతుందని ఎంతో భద్రత ఆశలు పెట్టుకొని వెళ్ళినటువంటి లక్షలు మిలియన్ల సంఖ్యకి వాళ్ళ ఆశ నిపాతం ఎదురవుతుంది. అమెరికా ఆర్థిక సంక్షోభం పాలవుతుంది. మేటా, అమెజాన్ కంపెనీలన్నీ కూడా ఇవాళ మొత్తం ఉద్యోగులందరినీ తొలగిస్తున్నాయి. అదేవిధంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేసే వాళ్ళని కూడా తొలగిస్తున్నారు. 10 ఏళ్ళు 20 ఏళ్ళ బట్టి సాఫ్ట్వేర్గా పనిచేసే వాళ్ళని కూడా ఒక్కొక్క ఉద్యోగి స్థానంలో 5 కొత్త వాళ్ళని పెట్టుకుంటున్నారు, వాళ్ళని తొలగిస్తున్నారు. భారతదేశానికి బిలియన్ల కొద్దీ రెమిటెన్స్ వచ్చినాయి, ఆ రెమిటెన్స్ కూడా పోతాయి, భారతదేశ ఆదాయం మీద కూడా గండిపడుద్ది, లక్షలు మిలియన్ల సంఖ్యలో కుటుంబాల మీద కూడా జీవన పరిస్థితికి అభద్రత ఏర్పడబోతున్న పరిస్థితులు ఇవాళ వస్తున్నాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానీ, అదేవిధంగా గాజా మీద ఇజ్రాయిల్ చేసే జినోసైడ్ జాతి నిర్మూల యుద్ధం కానీ ప్రపంచ పరిస్థితులంతటి కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇవాళ యుద్ధ పరిస్థితులు పెరుగుతున్నాయి, మూడో ప్రపంచ యుద్ధం వైపున ప్రపంచ గమనం మారుతుంది. అంటే ప్రపంచం శాంతియుతంగా ఉండదు, భద్రతగా ఉండదు. ఏదైతే ప్రపంచీకరణ అన్నారో, ఏదైతే సరళీకరణ అన్నారో, కుగ్రామం అవుతుంది ప్రపంచం అంతా. మన అందరికీ ఒక మధురమైనటువంటి ప్రపంచాన్ని చూపెడతామని చెప్పారు ఒకప్పుడు గ్లోబలైజ్ ప్రపంచం అనే, అది అంత మటుమాయమవుతుంది, పటాపంచలవుతుంది. అదే ప్రభావం భారతదేశంలో కూడా తీవ్ర ఇవాళ మితవాద శక్తులు, ఫాసిస్ట్ శక్తులు దీన్ని అవకాశంగా తీసుకొని మతత్వం పేరిట ఇంకో పేరిట నిర్బంధ విధానాలను కూడా అనుసరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా హిట్లర్ నమూనాలో మితవాద పక్షాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్నిటినీ అర్థం చేసుకునే పీడిఎస్ విద్యార్థులు, కార్యకర్తలు, ఉద్యమకారులందరూ కూడా ఈ సంక్షోభ పరిస్థితుల్ని విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి, సామాజిక స్పృహ పెంచడానికి ఉపయోగించుకోవాలని, సద్వినియోగం చేయాలని. జార్జి రెడ్డి ఏ విప్లవాశయంతో పీడిఎస్ని స్థాపించాడో, ఏ పీడిఎస్కి 50 ఏళ్ళు నిండబోతుందో, ఈ 50 ఏళ్ళు నిండబోతున్న సందర్భంగా విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి మీరందరూ కూడా కంకణం కట్టుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.